నీతి బోధన సుధాకరుడనే అతడికి రాజస్థానంలో మంచి ఉద్యోగమున్నది అతడికి బంధుప్రీతి ఎక్కువ అందువల్ల ఒకసారి సెలవు దొరగ్గానే పల్లెటూరిలోని తన చిన్న తాతగారింటికి వెళ్ళాడు చిన్న తాతగారి పెద్ద కొడుకు గోపాలుడు గురుకులంలో పెద్ద చదువులు చదివిన ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాడు సుధాకరుడిలో వినయం పాలెక్కువ పెద్దలను గౌరవిస్తాడు తనన్ను గురించి గొప్పలు చెప్పుకోడు తనకు వీలైనంతలో చుట్టుపక్కల వారికి సహాయం చేస్తాడు అతడి చిన్న తాత సుధాకరుణ్ణి ఎంతగానో మెచ్చుకొని పట్నంలో ఉంటూ పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా నువ్విలా ఉన్నావు గోపాలుడు అలా కాదు ఊళ్ళో ఎవరితోనూ వాడికి పడదు అస్తమానం ఇంట్లో అందరినీ దేనికో దానికి తప్పు పడుతూనే ఉంటాడు మేము చెబితే వినడు నువ్వు కాస్త చెప్పి చూడు నాయనా అని అన్నాడు ఆ సాయంత్రం సుధాకరుడు గోపాలుణ్ణి మాటల్లోకి దించి సంగతి సందర్భాలన్నీ తెలుసుకున్నాడు ఆ ఊళ్ళో వ్యవసాయం చేస్తున్న వాళ్లలో గోపాలుడొక్కడే బాగా చదువుకున్నవాడు అందుకని అందరూ తనను ప్రత్యేకంగా గౌరవించాలంటాడు అతడికి వ్యవసాయంలోని మెలకువలన్నీ తెలుసు ఆ కారణంగా అందరూ తనను పొగడాలంటాడు అతడు ఎన్నడూ ఎవరికీ సహాయపడడు అయినా అవసరం కలిగినప్పుడు అందరూ తనకు సహాయపడాలంటాడు ఎదుటి వాళ్ళకు కష్టం వస్తే గోపాలుడు వాళ్లను వేళాకోళ్ళం చేస్తాడు తనకు కష్టం వస్తే అంతా తనన్ను ఓదార్చాలంటాడు ఎదుటివాళ్లు బాగుపడితే అతడు ఓర్వలేడు కానీ అందరూ తాను బాగుపడితే సంతోషించాలంటాడు ఎదుటివాళ్లలో లోపాలుంటే నిర్మోహమాటంగా చెప్పి వాళ్లను కించపరుస్తాడు ఎవరైనా తన లోపం చెబితే పట్టరాని కోపం వస్తుంది గోపాల తప్పంతా నీలోనే ఉన్నది ముందు నీలో నువ్వు సహనం మంచితనం పెంచుకోవాలి అప్పుడు నువ్వు నీ చుట్టుపక్కల వాళ్లలో గొప్పతనాన్ని మంచితనాన్ని చూడగలుగుతావు అప్పుడు వాళ్ళు నిన్ను గౌరవిస్తారు అని సుధాకరుడన్నాడు ఇది విని గోపాలుడు అయితే ఇంతకూ నువ్వనేదేమిటి అని కోపంగా అన్నాడు నీలో అహంకారం ఆశ స్వార్థం చిలిపితనం అసూయ కోపం లోభం వంటి చెడ్డగుణాలు చాలా ఉన్నాయి వాటిని వదిలిపెట్టు ప్రపంచమంతా నీకు మంచిగా తోస్తుంది అని సుధాకరుడన్నాడు ఈ మాటలకు గోపాలుడికి మరింత కోపం వచ్చింది మా ఇంటికి అతిథిగా వచ్చావు కాబట్టి కాని ఇవే మాటలు మరొకళ్ళెవరైనా అంటే పళ్ళు రాలగొట్టేవాణ్ణి నీతులు వినడం నాకు చాలా అసహ్యం అని అన్నాడు అందుకు సుధాకరుడు బాధపడినప్పటికీ గోపాలుడి వంటి వాడికి నీతులు చెప్పాలనుకున్న తప్పుకు తనకా శిక్ష తగునని సరిపెట్టుకున్నాడు మరుసటి రోజు ఆ ఊరికి మహానందస్వామి అనే యోగి వచ్చాడు ఆయన వేదాంత సారాన్ని ఊరూరా తిరిగి ప్రజలకు బోధిస్తుంటాడు ఆ రాత్రి ఊరి గుడి ఆవరణలో అందుకు ఏర్పాటు జరిగింది సుధాకరుడికి ఇలాంటి వాటిల్లో ఆసక్తి లేక తాను రానన్నాడు అయితే గోపాలుడు అతడితో మొదటి రోజున మన ఇంట్లో వాళ్లందరూ స్వామీజీ బోధలు వినేందుకు వెళ్ళి తీరవలసిందే మనకు ముందు వరుసలో కూర్చునేందుకు ఏర్పాటుంటుంది ఊరి పెద్దల్లో మనం ముఖ్యులం అని అన్నాడు దానితో సుధాకరుడికి వెళ్ళడం తప్పనిసరి అయింది ప్రజలంతా వచ్చాక స్వామీజీ ఉపన్యాసం ప్రారంభమైంది ఆయన సత్ప్రవర్తన గురించి మాట్లాడుతూ సరిగ్గా సుధాకరుడు గోపాలుడికి చెప్పిన మాటలే చెప్పాడు అది విన్న సుధాకరుడు కొంచెం భయపడ్డాడు గోపాలుడు కోపం తెచ్చుకొని స్వామీజీని నిందిస్తాడేమోనని స్వామీజీ ఉపన్యాసం అందరూ శ్రద్ధగా విన్నారు ఆయన నలుగురికి అర్థమయ్యే పిట్టకథలను ఉదాహరణగా ఇస్తూ ఎన్నో గొప్ప విశేషాలు చెప్పాడు అయితే అవన్నీ కూడా సూటిగా గోపాలుణ్ణి ఉద్దేశించి చెప్పినట్టుండడం వల్ల తర్వాత ఆయన ఉపన్యాసాన్ని మెచ్చుకునేందుకు సుధాకరుడు భయపడ్డాడు అయితే ఇంటికి వెళ్ళాక గోపాలుడు స్వామీజీ ఉపన్యాసాన్ని విపరీతంగా మెచ్చుకొని సుధాకరుడితో మనం రోజు స్వామీజీ ధర్మబోధలు వినేందుకు వెళ్దాం అవి ముగిసే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని అన్నాడు తను చెప్పిన మాటలకు గోపాలుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది అవే మాటలు స్వామీజీ చెబితే కోపం రాలేదు సరికదా విపరీతంగా మెచ్చుకున్నాడు అంటే తనలో లేని విశేషమేదో స్వామీజీలో ఉన్నది అది ఏమిటో తెలుసుకోవాలని సుధాకరుడు మర్నాడు స్వామీజీని కలుసుకొని ఏకాంతంలో తన సందేహం వెళ్లిబుచ్చాడు మహానందస్వామి మందహాసం చేసి యన ఏ మనిషి తనలో తప్పులున్నాయనుకోడు అంతేకాక ఉన్నవి తెలుసుకోవాలనుకోడు అలా తెలియజెప్పాలనుకోవడం నువ్వు చేసిన తప్పు ఇక నా సంగతంటావా నేను పది మందికి వచ్చే పరమార్థం చెబుతున్నాను ప్రత్యేకంగా ఎవరికీ నీతులు చెప్పడం లేదు నేను మాట్లాడేటప్పుడు అందరూ నేనెంత గొప్పగా చెబుతున్నానా అని ఆలోచిస్తారు తప్ప నా మాటలు తమకు అన్వయించుకొని చూసుకోరు ఒక్క ముక్కలో చెప్పాలంటే నేనందరికీ కలిపి నీతులు చెప్పాను అందువల్ల అవి గోపాలుణ్ణి బాధించవు నువ్వలా కాక గోపాలుడికొక్కడికే నీతులు చెప్పావు అవి అతన్ని బాధిస్తాయి ఇప్పుడు అర్థమైందా అని అన్నాడు స్వామీజీ ఇలా వివరించి చెప్పగానే సుధాకరుడికి మనుషుల మనస్తత్వం చక్కగా అర్థమైంది అతడు ఆయనకు నమస్కరించి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు